అట్లాగే బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు విశాఖ స్టీల్ ని అమ్మేసి దాని కోసం ప్రతిపాదన పెట్టారు. విశాఖ స్టీల్ అంటే మనకు వెంటనే గుర్తుస్తుంది 66-67 ప్రాంతాల్లో జరిగినటువంటి మహా ఉద్యమం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండేది మన రాష్ట్రం. అందరం పోట్లాడాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం చాలా పాపులర్ అయిన సంగతి మన అందరి గుర్తుండే ఉంటుంది. ఎన్నో పోరాటాలు జరిగినాయి, పోలీసు నిర్బంధాలు జరిగినాయి, పోలీస్ కాల్పులు జరిగినాయి, లాఠీచార్జీలు జరిగినాయి. 32 మంది ఆనాడు చనిపోయారు, ఎంతో మంది గాయపడ్డారు, 100 మంది. పోలీస్ కాల్పులు లాఠీచార్జీల్లో అనేక మంది ఇబ్బందులు పాలయ్యారు. అయినా సరే విశాఖ ఉక్కును సాధించుకోగలిగాం. వాస్తవంగా ఆనాడు ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 5000 కోట్ల రూపాయలు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆనాటి నుంచి ఇంతింత ఒకటింత అన్నట్టుగా చాలా బాగా అభివృద్ధి చెందింది. ఇప్పటికీ 42,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి పెట్టింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ట్యాక్సుల రూపంలో, ఇతర లాభాల రూపంలో. అట్లాగే 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు లేని ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కింద భూములు అయితేమి, అక్కడ ఉన్న అసెట్స్ అయితేమి, మిషన్స్ అయితేమి, అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ ఆ రకంగా అంత పెద్ద ఎత్తున డెవలప్ అయినటువంటి ఆ ఫ్యాక్టరీని ఇప్పుడు అమ్మేయడానికి పనుకుంటున్నారు. ఎందుకు, కారణం ఏం చెప్తున్నారు, ఆ ఉక్కు ఫ్యాక్టరీలు నష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు. నష్టాలు కదా, ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎంతో ఆదాయం తెచ్చింది మనం చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు చూస్తే, ఒక సంవత్సరం బ్యాలెన్స్ షీట్ చూస్తే కొంత నష్టం వస్తుంది. నష్టానికి కారణం ఏంటి, మిగతా ఉక్కు ఫ్యాక్టరీలకు ప్రైవేట్ కంపెనీలకు లాభాలు ఎట్లా వస్తున్నాయి, లేదా సెయిల్కు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కంపెనీలకు లాభాలు ఎలా వస్తున్నాయి, వాటికి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి, అంటే వాళ్ళకి సొంతంగా మైన్లు కేటాయించింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఆ మైన్స్లో మైనింగ్ చేయడం ద్వారా ఐరన్ ఓర్ని తీసి దాని ద్వారా ఉక్కును ఉత్పత్తి చేయడానికి ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి, సొంత మైన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీలకు లాభాలు వస్తున్నాయి. కానీ ఉక్కు ఫ్యాక్టరీ, ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మాత్రం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి మాత్రం అట్లాంటి మైన్స్ కేటాయించలేదు. ఎందుకు కేటాయించలేదు, ఇది చాలా కాలంగా అక్కడ మన ప్రభుత్వాలు అడుగుతున్నాయి, యూనియన్లు అడుగుతున్నాయి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భవిష్యత్తు కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ డిమాండ్ పెడుతున్నారు, క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి అని. అయినంతవరకు ఆ క్యాప్టివ్ మైన్స్ని కేటాయించలేదు. అదానికి కేటాయిస్తారు, అంబానీకి కేటాయిస్తారు, కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మాత్రం కేటాయించరు. ఆ రకంగా కేటాయించకపోవటం బయట ఓపెన్ మార్కెట్లో ఐరన్ ఓర్ను కొనుక్కోవాల్సి రావడం వల్ల, బయట కొనటానికి సొంతంగా ఉత్పత్తి చేయడానికి 1000 నుంచి 3000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ను భరించాల్సి వస్తుంది కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టం వస్తుంది. ఈ నష్టం ప్రభుత్వం యొక్క విధానం కారణం తప్ప, అక్కడ కార్మికుల కారణమో, అక్కడ మేనేజ్మెంట్ ప్రభుత్వ రంగంలో ఉండడం కారణమో కానే కాదు, ప్రైవేట్ రంగం కంటే సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి నాణ్యమైన ఉక్కును తయారు చేస్తున్నటువంటి సంస్థ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. కాబట్టి ఆ రకంగా నష్టాలు వస్తున్నాయి అని అంటే, నష్టాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, క్యాపిటల్ మైన్స్ కేటాయించాల్సిన బాధ్యత ఉంది. లేదంటే ఇంకొక డిమాండ్ కూడా వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు, ఏమనంటే దీన్ని సెయిల్కి అప్పచెప్పండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, అఖిల భారత సంస్థలు దానికి అప్పచెప్పేస్తే ఆ రకంగా మనం లాభాలు వాటిలో పట్టే అవకాశం ఉంటుంది, క్యాపిటల్ మైన్స్ అక్కడ ఉంటాయి కాబట్టి. ఆ రకమైన ఆలోచన చేయకుండా దీన్ని తెగనమ్మడానికి ప్రయత్నం చేయటం అంటే, ఇది కేవలం ప్రైవేట్ పెట్టుబడిదారుల లాభాలు దోచిపెట్టడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రేట్ ఎంత నిర్ణయించారో తెలుసా, కేవలం 4,800-4,900 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే దాని బుక్ వాల్యూని పెట్టారు. ఆనాడు ఆ భూములు తీసుకోవడానికి గవర్నమెంట్ ఎంతైతే పే చేసిందో రైతాంగానికి, ఆ రేట్ ఆధారంగా ఇప్పుడు లెక్క వేసి 4,900 కోట్ల రూపాయలకు దాన్ని ధర నిర్ణయించారు. ఇది ఎంత దుర్మార్గమైన దోపిడి. రేపు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కొన్న వాళ్ళు దాన్ని స్టీల్ ఫ్యాక్టరీ నడిపిస్తారని నమ్మకం కూడా లేదు. ఆ మిషన్లన్నీ అమ్మేసుకుని ఆ భూములు అమ్ముకుంటేనే 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ రకం గతంలో చేసిన సందర్భాలు ఉన్నాయి అనేక ప్రైవేట్ ఫ్యాక్టరీలు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మేసే దానికోసం. దీనికి వ్యతిరేకంగా సహజంగానే పెద్ద నిరసన వ్యక్తమైంది. ఇప్పటికే
అక్కడ విశాఖకు రక్షణ కోసం ఏర్పడ్డ అఖిలపక్ష కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు సాగుతున్నాయి. దీనికి సిపిఎం అట్లాగే ప్రజాసంఘాలు చాలా పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు ఇస్తున్నాయి. ఆఖరికి అక్కడున్న ప్రభుత్వాలు, ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం కూడా మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. వాళ్ళకి లోపల ఎట్లా ఉన్నా అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరు కూడా మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు. అఖిలపక్ష పిలుపులు, పోరాటాలు జరుగుతున్నాయి, ర్యాలీలు జరుగుతున్నాయి, నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ఈ ఉద్యమం విజయవంతం కావాలని కోరుకుందాం. మనం ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కుగా మిగులుతుందని, తప్పనిసరిగా మిగలాలని, అందుకు ఈ పోరాటం జరుపుదం కావాలని కోరుకుందాం.